విశాఖపట్నం మన్యం ప్రాంతంలోని పాడేరని ఆనుకుని ఉన్న గిరిజన గ్రామాలు. చుట్టుపక్కల కొండలు లోయలతో చూడటానికి ఆహ్లాదంగా కనిపిస్తున్న ఆహ్లాదం వెనుకున్న కన్నీటి గాథలు గనక ఒక్కసారి వింటే కన్నీటి పర్యంతం అవ్వకుండా ఎవరూ ఉండరు. మా సమస్యలు ఏంటంటే, ఏదైతే రిలేటివ్గా ఆర్ఎంబి రోడ్లోని దగ్గరగా మెయిన్ రోడ్లు అయితే ఏవి ఉన్నాయో అందులో రోడ్ వేసి మాత్రమే కొంచెం డెవలప్మెంట్ అయ్యి హెల్త్ ప్రాబ్లంకి మెయిన్ ఎస్పెషల్లీ రోడ్ లేదన్నా అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఏజెన్సీ 11 మండలాల్లోని అంబులెన్స్ ఏమైనా ఉందా అంటే ఒకటా రెండా అని చూపిస్తున్నారు. అది కూడా కేజెచ్ ఇక్కడ నుండి పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళాలంటే సొంత డబ్బులు పెట్టుకుని వెహికల్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన వల్ల. ప్రతి గ్రామంలోని కనీసం మినిమం పోస్ట్ గ్రాడ్యుయన్స్ మినిమం చిన్న చిన్న చిత్ర గ్రామంలోని కనీసం అబౌట్ 10 మెంబర్స్ దాకా ఉంటారు. అయినా కనీసం 10 మెంబర్స్లో కూడా ఒక్కరికైనా ఒక వేకెంట్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేవన్నా. ఏమైనా అంటే బడ్జెట్ అంటారు, ఇది లేదంటారు, లేదంటే ఐటీడీ చుట్టూ తిరగాలి. తిరిగే కొలది ఎంత మా చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప పట్టించేసుకునే నాదుడు లేడు, అర్థం చేసుకునే ఏ నాయకుడు లేడు. కనీసం ఏదైనా ఎనీ ఉపాధిలోనే ఏమైనా ఇస్తున్నారా అంటే అది లేదన్నా. ఈ రోజుల్లో ఉద్యోగస్తుల కొడుకు ఉద్యోగస్తుడే తయారవుతున్నాడు, డబ్బున్న కొడుకు ధనవంతుడు అవుతున్నాడు తప్ప మాలాంటి పేదవాడు పేదవాడిగానే ఉండిపోతున్నామన్న. నాకు తమ్ముడున్నాడన్న, ఆయన ఎంటెక్ చేస్తున్నాడు. ఆయన ఈ రోజుల్లో ఎంటెక్ చేస్తూ అమరావతిలో సీసీ ర్యాంపుల దగ్గర రోడ్డు పనికి రావాల్సిన దుస్థితి వచ్చిందన్న. దాన్ని ఏమనుకుంటారన్న చెప్పండి అన్న. ఇంత కష్టాలు మేము ఉన్నామన్న. ఒక పూట తింటే ఒక పూట లేని తిండి మా అమ్మ నాకు ఎంబీఏ చదివించానన్న. ఐటీడీకి వెళ్ళి నేను ఎంబీఏ చదివాను, కనీసం ఏదైనా చిన్న జాబ్ చూపించండి, ఒక మార్కెట్లో ఏదైనా చిన్న పోస్టింగ్ ఇప్పించండి సార్, నా ఫ్యామిలీ పరంగా నేను పోషించగలను కానీ అడిగితే ఏం ఏ బడ్జెట్ లేనిది, ఏ జాబ్ లేని, మేము ఎక్కడిచ్చేదని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారన్న. ఏమనంటే ఏం చెప్పినా మేము పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి అన్న. మన ఇండియాలోని అతిపెద్ద జబ్బు ఏంటంటేనా, కులం మతం మా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి వాళ్ళు పై స్థాయికి వెళ్తున్నారు తప్ప మాలంటే వాళ్ళు అట్టడుగులోనే ఉన్నారన్న. మాది చాలా పూర్పేమిలన్న. మా అమ్మ నన్ను మమ్మల్ని కొండదండ తీసుకొచ్చిన కర్రలు తీసుకెళ్లి పెదబెల్లు మండలం దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటూ మమ్మల్ని చదివించారన్న. అలాంటి కష్టాలు ఉండి వచ్చామన్న. ఒక పూట ఉంటే ఒక పూట తింటే ఇంకో పూట ఉండదన్న. అలాంటి స్థితి నుండి వచ్చినప్పుడు కూడా ఇంతపై ప్రొఫెషనల్ స్టడీస్ చదివిన మాకు ఏ ఉపాధి లేదన్న. ఎక్కడ చూసినా ఏది చూసినా అన్యాయంతోనే మునిగిపోతూనే ఉందన్న. మాలాంటి పేదవాడు అట్టడుగులో నుండిపోవడం కారణం ఇది ఒకటన్న. ఈసారి ఎన్నుకోబడ్డ వాళ్ళైనా ఒక పేదవాడి అయ్యి ఉండాలి. రాజకీయ నాయకుడు డబ్బున్నవాడిని ఎమ్మెల్యేని ఎన్నుకున్నట్టయితే డబ్బున్నవాడు డబ్బుండినే ప్రేమిస్తున్నాడు తప్ప మాలాంటి పేదవాడు కష్టాలని దుఃఖాలని ఎవడు అర్థం చేసుకున్న నాయకుడు లేడన్న. ఈ రోజుల్లో ఉన్నా కూడా ఎవడున్నాడంటే వెతుక్కోవాలన్న వాళ్ళని, మంచి మనస్తానం ఉన్న వాళ్ళని పైకి రాలేకపోతున్నారన్న. ధనం వాళ్ళ చేతులు ఎవరికైతే ఉందో వాళ్ళే పైకి వస్తున్నారు తప్ప మేమైతే నిన్న కాకముందు పుట్టిన మాకన్నా ముందు పుట్టి మంచి గొప్ప జ్ఞానవంతులు కూడా అటువంటి వాళ్ళు కూడా చేద్దామని ముందుకెళ్దామంటే కనీసం డబ్బు ప్రోత్సాహం లేక లేదా ఏదో లేక ఇలాంటి వాళ్ళు అట్టడుగులు ఉండిపోతున్నారన్న. మెయిన్గా ఈ ఏజెన్సీ 11 మండలాల్లో మలేరియా జ్వరంతో చాలా జనాలు హాస్పిటల్లో పాలైపోయి చనిపోవడం చాలా వరకు జరిగిందన్న. ఇప్పుడు దాకా అలాంటి దుస్థితి రావడం కారణం కేవలం ఏంటన్నా, డాక్టర్లు నిర్లక్ష్యం అయితే అని చెప్పలేము కానీ వాళ్ళ పరంగా హాస్పిటల్కి రావాలంటే మా కనీసం అంబులెన్స్ వెహికల్ కూడా లేని పరిస్థితి అన్న. రోడ్డులో నడుచుకెళ్ళి వెళ్ళాలన్న, కనీసం వెహికల్ వెళ్ళాలంటే ఇలాంటి రోడ్డుకి ఏం వెళ్తుందన్న చూడండి అన్న. ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, ఎంత పరిస్థితి, కనీసం ఆటో వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉందన్న. ఇలాంటిది కూడా అర్థం చేసుకోవట్లేదు. ఏమన్నా అంటే చేస్తున్నామంటున్నారండి, పెండింగ్లో ఉందంటున్నారు. ఏమన్నా అంటే మేము చేస్తూనే ఉన్నాం, మేము ఇంతకన్నా మేమేం చేయాలి, నెక్స్ట్ అధికారం వచ్చేలాక మేమే చేస్తాం, ఇంకా బాగా చేస్తామంటున్నారు తప్ప చేసే వాళ్ళు లేదన్న. ఈ రోజుల్లో వస్తున్నారు, గెలుస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కూడగడుతున్నారు, సిటీలో డెవలప్ చేసుకుంటారన్న. పిల్లల చదువులకి డాక్టర్లకి అవసరం అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించుకుంటున్నారన్న. అది ఎవరి సొమ్మన్నా, ప్రజల సొమ్మన్నా, అడిగే నాయకుడు లేడన్న. మా పట్ల పోరాటం చేసే నాయకుడు లేడన్న. చేసినా వాడిని ఏదో చేసి లొంగ తీసుకున్నారన్న. కొన్ని గ్రామాలకైతే మంచినీటి సౌకర్యాలన్నా చాలా ఘోరంగా ఉన్నాయన్న. కొన్ని వాటర్ స్కీములు ఇచ్చారన్న, ఇచ్చినవన్నీ కనీసం పనికి వస్తుందా లేదా, వేసినప్పుడు బాగానే ఉందన్న, 3 రోజులు పోతే పాడైపోతున్నాను. అందులో వేసిన దానిలో కూడా చేసిన వాటిల్లో కూడా క్వాలిటీ లేదన్న. వాళ్ళు 10 రూపాయలు సంపాదించడం కోసం ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు 10 రోజులు ఉపయోగపడాలని ఏ నాయకుడు కూడా ఆలోచించట్లేదన్న. క్వాలిటీని నమ్ముకుని ఉంటే కనీసం చేసిన దాన్ని శుభ్రంగా కనీసం 10 సంవత్సరాలకైనా నీట్గా వాడుకుంటారేమో అనుకుంటున్నారన్న. అది కూడా లేకుండా ఉందన్న. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూస్తూ చూస్తూ ఎన్నాళ్ళు చూసుకుండాలన్న. ఉద్యోగ వృత్తి అన్నాడు, ఎక్కడికి ఇచ్చాడన్న, ఏమిచ్చాడన్న, ప్రత్యేక హోదాలో తేలేపోడు. ఉన్న దానితోనే సరిపెడదామంటే అది లేదన్న. అసలు యాక్చువల్గా టీడీపీని గెలిపించింది మీరు సపోర్ట్ చేశారన్న ఒక నమ్మకంతోనే, లేదు కాదంటే ఇలాంటి నాయకుల నాయకుడు వల్ల మనకు ఎప్పుగా ఏమి లేనప్పుడు మేము ఎందుకన్నా ఓటేసేవాళ్ళము, ఏదో మీరు చెప్పారని అయితే మీరు పోరాటం చేసిన వాటిలో సపోర్ట్ చేసిన వాటిలో న్యాయం ఉందని చెప్పేసి మేము న్యాయం నమ్ముకున్నాం. కానీ ఇక్కడ ఎక్కడ న్యాయం కనబడట్లేదన్న. అంటే మన ఆంధ్ర రాష్ట్ర పాలన ఇలాంటి నాయకులు ఎవరు ఉండకూడదని నేను కోరుకుంటున్నానన్న. అంగన్వాడీ పోస్టుగారాల్లోని కొన్ని గ్రామాలకి కనీసం గ్రుడ్ అందించాలన్న, పాలు అందించాలన్న,
వెళ్ళడానికి వెహికల్సీ లేవన్నా, గుర్రలతో లేదా మనుషులు పెట్టి మోసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నా, అంగన్వాడీ స్కూల్స్లో కొన్ని గ్రామాల్లో బిల్డింగ్స్ అస్సలు లేవు, అక్కడ బిల్డింగ్స్ ఉండవన్నా కరెంట్ ఉండదన్నా, ఆఖరికి స్కూల్ పిల్ల చదువుకోవడానికి కూడా ఈ స్కూల్ లేని దుస్థితిలో దిగజారిందన్న మన రాష్ట్రం. అలాంటి పట్ల కనీసం ఇలాంటి పేదవాళ్ళు ఉన్న ఏజెన్సీ 11 మండలాల్లో ఏదో సాయం చేయాలి, ఎంత కొంత సాయం చేయాలి అన్న నాయకులు ఎవడు కనబడట్లేదు. ఉన్నవారు కూడా డబ్బు పట్ల బానిసైపోయి వాళ్ళ సంపద కొరక ఆలోచిస్తున్నారు తప్ప పేదవాడు కడుపు మండుతూనే మిగిలిపోతూనే ఉందన్న. ప్రతి వారు నివసించే వాళ్ళు పోడు భూమిని నమ్ముకున్నారన్న. పట్టాలు ఇస్తేనే కన్నా వాళ్ళు ఇంకోసారి వ్యవసాయం చేసుకునేది. పుట్టపూర్వం బ్రిటిష్ రాక ముందు నుంచే ఇక్కడ నివసించే వాళ్ళు. మధ్యలోనే వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు విఎస్ఎస్ అని ఫారెస్ట్ భూములు అని చెప్పి పట్టుకెళ్ళిపోతున్నారన్న. అందులో వ్యవసాయం చేయడానికి కూడా ఛాన్స్ లేవన్న. ఇప్పుడు వ్యవసాయం చేసిన వాళ్ళకైనా కనీసం ఆ ఉన్న దానితన పట్టలు ఇప్పించేసి వాళ్ళు ఏదో బతుకేదో బ్రతుకుతారా అంటే దానికి కూడా అధికారం లేదన్న రైతులకి. అంటే మేము పుట్టడం తప్పన్న, మేము ఏజెన్సీలు పుట్టడం అంటే మా భూములు మేము చేసుకోలేమా, మేము ఎందుకు చేసుకోకూడదన్న. దీనికోసం పట్ల సిపిఎం సిపిఐ గిరిజన సాగర్ అని చాలా పోరాటాలు చేశాను. ఇస్తున్నామంటున్నారన్న, పట్టలు ఎక్కడ ఇవ్వట్లేదన్న, ఇచ్చింది ఎక్కడ కనబడదన్న. మెయిన్గా బాక్స్ సైట్ దాన్ని నమ్ముకునే మా ఏజెన్సీ 11 మండలాలు ఉన్నాయన్న. దాన్ని దొంగచాటుగా తవ్వుకుపోతున్నారన్న. అడిగే నాయకుడు లేడన్న, పోరాటం చేసే నాయకుడు లేడన్న. మా పట్ల ఏది ఏం చేస్తున్నా చూస్తున్నారు తప్ప ఇది తప్పు, ఏజెన్సీ ప్రాంతంలో చెందినవి మనం తీసుకెళ్లకూడదని ఎవడు ఆలోచిస్తున్నాడన్న? ఆలోచించట్లేదన్న. ఈరోజు డబ్బు మహిమ అన్న, డబ్బు మహిమ ఆడిస్తుందన్న ఆట. ఈ రోజుల్లో ప్రజలు సేవకుల్ని ఎన్నుకుంటే ఇలాంటి కష్టాలు అయితే రావన్న. ఈ రోజుల్లోనే ఎవడైతే డబ్బుకో ముక్కకో బానిసైపోయి దీని పట్ల ఈ ప్రభుత్వాలు ఇలాంటి వస్తూనే ఉంటుంది, అటువంటిది జరుగుతూనే ఉంటుంది. అటువంటిది ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఈ రోజుల్లో ఎవరి ధైర్యంతో న్యాయం చేయగలడు, ఎవడైతే మన కోసం పోరాటం చేయగలడు, ఎవరి ధైర్యంగా అయితే మంచితనం ఉంది అటువంటిని గుర్తించి ఎవరైనా ప్రజలు ఎన్నుకోవాలని విజ్ఞప్తన్న. ఉపాధి పనులు ఉన్నాయన్న, 100 రోజులు పని దినాను, వారం 2 వారాలు అయిపోతే బిల్లు వచ్చాయి, దానికి పోస్టల్ అకౌంట్ ద్వారా మాకు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 3-4 నెలలు అయిపోయినా కూడా పోస్టులు అకౌంట్లో రావట్లేదన్న. ఏమయ్యన్నా అడుగుతుంటే ఏదో ప్రత్యేకంగా అక్కడి నుంచే రాలేదు, అమౌంట్ పడలేదు, ఇదేదో ఏదో చెప్పించుకుని తప్పించుకున్నాను. ఎంత దాని పట్ల కూడా యాక్షన్ తీసుకోవాలి అధికారులు. చాలా జన ఈ రోజుల్లో బీడీ పీజీ చదువుకున్న వాళ్ళు మా ఏరియాలో చాలా జన ఉన్నాను. వాళ్ళకి ఉపాధి లేదన్న, వ్యవసాయం కూలి పని చేసుకున్నాను. ఊర్లో ఉండి ఉన్న కూలి పనులు ఏమైనా కలుగుతున్నాయా అంటే ఉన్న దానితో సంవత్సరాన్ని ఆదాయంకి వచ్చే ఏదైనా వాళ్ళు పండించిన పసుపు లేదంటే ఏదో కందులో లేదంటే పసుపు రేటు చూసుకుంటేనా 70 బిలో అన్న, ఎబో ఉండదన్న, లేదా 80 మినిమం 80 అన్న. మాకు తెలిసి దళారీ బయట మాత్రం 100 ఎబో ఉంటుంది, కానీ బిలో మాత్రం ఉండదన్న. కానీ ఏం చేస్తామన్న, మేము దాన్ని నమ్ముకున్నాం కదా, సమయానికి డబ్బులు రావాలి కాబట్టి దాన్ని తక్కువ రేట్లు తెచ్చేస్తామన్న. కానీ దాని కష్టం ఎంతో చాలా కష్టపడాలి. కొన్ని లక్షలు స్కీమ్లు వస్తున్నా అంటే వాళ్ళకి తగ్గట్టు రిలేటివ్ అయిన గ్రామాల్లో మాత్రమే డెవలప్మెంట్ అవుతుంది. ఒక కాలువ వచ్చన్నా, ఒక చెక్ డ్యామ్ వచ్చన్నా, ఒక వ్యవసాయం చేసుకోవడానికి ఏదైనా వాటర్ ఎక్స్పోర్టింగ్ చేయడానికైనా ఏమైనా ఉంటే వాళ్ళకి రిలేటివ్ అయినంటి గ్రామాల్లో మాత్రమే డెవలప్ అవుతుందన్న. కొన్ని గ్రామాలు అసలు లేవన్న. ఎందుకన్నా ఇలాంటి రాజకీయ నాయకులు వస్తారు మమ్మల్ని ఆడుకోవడానికి, జీవితాలంత శంకనాకించడానికి? ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ పాలన. ఎట్టి చేతులతో పిల్లల కొందరు వెట్టి చేసి బ్రతుకీడుస్తున్నారు, పట్ట పగలు మన ఆడపడుచులు మానాలను కోల్పోతున్నారు, అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం రాస్తున్నారే తల్లి. స్వాతంత్రం మా స్వాతంత్రం నికుడబ్బయ్యేలు నిండిన అమ్మ స్వాతంత్రం, నీ వచ్చి ఎన్నెలైందమ్మ స్వాతంత్రం. అన్నా పవన్ కళ్యాణ్ అన్నా, మీరు మాకు దేవుళ్ళు లాంటి వాడన్నా, మీరైనా వచ్చి మా కష్టాలను తీర్చాలని మేము కోరుకుంటామన్నా. ఇదిగో మాన్ బాబు కాబట్టి వచ్చినాడు నిజంగా ఇంతవరకు.
ఉన్నాం.